ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్ లో షాడో టైం ట్రావెల్ చేసి ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడితే ఏం జరిగిందో చూద్దాము. చిచ్చరపిడుగు డాగర్ ఆఫ్ షాడో నవలల్లో 9వ భాగం. రచయిత మాట. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం వ్రాయటం మొదలుపెట్టిన నవల చిచ్చరపిడుగు. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, రాజకుమార్తెలు, రాజదర్బారుల టైంలో షాడో ఉంటే అతని పోకడ ఎలా ఉంటుందని అప్పట్లో కొందరు షాడో అభిమానులు అడిగితే నవల రూపంలో సమాధానమిస్తానని చెప్పాను. ఏవేవో కారణాల వల్ల చిచ్చరపిడుగు మధ్యలో ఆగిపోయింది. తిరిగి ఇంతకాలానికి పూర్తి చేసి మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది. ఇది సరదాగా వ్రాసిన కథ. ఇందులో మాదిరిగా జరుగుతుందా అని ప్రశ్నిస్తే సమాధానం నా వద్ద లేదు. మొదటి భాగం వ్రాసి చాలా కాలం అవటం వల్ల నా ఎక్స్ప్రెషన్స్లోనూ శైలిలోనూ తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రెండవ భాగం ఇప్పుడు వ్రాయటం వల్ల ఈ డిఫరెన్స్ కొట్టొచ్చినట్లు గోచరిస్తుంది. సాధ్యాసాధ్యాల విషయాన్ని వదిలేసి ఒకసారి షాడోతో పాటు మీరు కూడా ఆ కాలంలోకి వెళ్ళండి. అప్పటి పరిస్థితులకు అడ్జస్ట్ కావటానికి అతను పడే పాటలను గమనించండి. ఎంజాయ్ చేయండి. అభినందనలతో మీ మధుబాబు. ఉరిశిక్ష విధించబడిన నేరస్తుల్ని ఇతర నేరాలకు జైలుశిక్ష విధించబడిన ఖైదీలతో కలపరు. వారిని విడిగా నిర్మించబడిన ఒక ప్రత్యేకమైన గదిలో బంధించి ఉంచుతారు. నల్లరాతితో నిర్మించబడిన ఒక పెద్ద గదిలో భూపతిని, నిశంభుణ్ణి కూర్చోబెట్టి తలుపులు మూశారు సైనికులు. రాజసభ నుంచి తీసుకువచ్చేటప్పుడు వారి కాళ్లకు, చేతులకు తగిలించిన ఇనుప గొలుసుల్ని తీసేశారు. ముఖేష్ కరచరణాలను బంధించి ఉంచిన సంకెళ్లను మాత్రం విప్పలేదు. అతన్ని ఇంకో ప్రత్యేకమైన గదిలో ఒంటరిగా కూర్చోబెట్టారు. నా బంధనాలను ఎందుకని సడలించటం లేదు? భూపతి నిశంభుల సంకెళ్లు ఎందుకు తొలగించారు? వాళ్లకి ఒక న్యాయం, నాకు ఇంకో న్యాయమా? ఇది ఒట్టి అన్యాయం. ప్రపంచంలోని కోపాన్నంతా కంఠంలోకి తెచ్చుకుంటూ బిగ్గరగారిచ్చాడు ముఖేష్. చేతిలోని బరిసెనెత్తి అతని ముఖం మీద కొట్టబోయి ఎందుకనో ఆఖరి క్షణంలో ఆగిపోయాడు అతన్ని గదిలోకి నెట్టిన సైనికుడు. బహుశా ముష్టియుద్ధంలోనూ గదాయుద్ధంలోనూ రణదుర్గ వీరులను అతను చిత్తు చేసిన పద్ధతి గుర్తుకు వచ్చి ఉండవచ్చు అతనికి. నీవంటి ద్రోహికి సహాయం చేయటానికి ప్రయత్నించి అనవసరంగా రాజుగారి ఆగ్రహానికి గురైనారు భూపతి నిశంభుడు. నమ్మి చేరదీసిన వారికి ద్రోహం తలపెట్టే నీకు కాళ్ళు చేతులకు సంకెళ్లు ఉండి తీరాల్సిందే. ఇది మంత్రిగారి ఆజ్ఞ. కోపంగా అంటూ గది తలుపుల్ని మూశాడు ఇంకో సైనికుడు. తలుపులకున్న ఇనుప ఊసల మధ్యలో నుంచి అవతలి గదిలోని భూపతి నిశంభుణ్ణి చూశాడు ముఖేష్. తలలు వంచుకుని కూర్చున్నారు వారిద్దరూ. తమకు పట్టిన దుర్గతిని తలుచుకుని కుమిలిపోతున్నారు. ఒక్క క్షణంపాటు వికలమైపోయింది ముఖేష్ అంతరంగం. తన మూలంగానే వారికి ఆ గతి పట్టిందన్న బాధతో చలించిపోయింది అతని హృదయం. తను చేసిన పనిలో వీరిద్దరికీ ఎటువంటి పాత్ర లేదని, వారిద్దరూ అమాయకులని గొంతెత్తి అరవాలనిపించింది గాని ఆ అరుపులు వినిపించుకునేందుకు ఆ గది ముందు ఎవరూ లేకపోవటంతో ఆ కోరిక తనలోనే అదుముకుని గది చివర ఉన్న నులక మంచం మీద మేనువాల్చాడు. ఒక అరగంట గడిచిన తరువాత అవతలి గది ముందు ఏదో అలికిడి అవటంతో తిరిగి తలుపుల దగ్గరికి వచ్చాడతను. జైలు అధికారి అనుమతి తీసుకున్నది కాబోలు. భర్తను, నిశంభుణ్ణి చూడటానికి వచ్చింది భూపతి భార్య. తలుపు ఊచల మధ్యలో నుంచి భర్త భుజాలను పట్టుకుని బావురు బావురుమని ఏడుస్తోంది. కన్నీటితో మిళితమైన ముఖాన్ని పవిట చెంగుతో తుడుచుకుంటూ ఆమె పక్కనే నిలబడి ఉన్నది చంద్రిక. తన గది తలుపుల దగ్గర ప్రత్యక్షమైన ముఖేష్ని చూడగానే పట్టరాని కోపంతో ఎరుపు రంగును పులుముకున్నాయి ఆమె కనులు. నీవంటి వాడికి ఉరిశిక్ష ఒక్కటే సరిపోదు. ఒక్కసారిగా చంపితే నీకు బుద్ధి రాదు. బ్రతికి ఉన్నంతకాలం కొంచెం కొంచెం చంపుతూ ఉండాలి. నువ్వు చేసిన ద్రోహానికి సరైన శిక్ష అదొక్కటే. విసవిస అడుగులు వేస్తూ అతని గది ముందుకు వచ్చి ఆవేశంగా అన్నది, మీ నాన్నకు, నిశంభుడికి నా మూలంగా కలిగిన అసౌకర్యానికి ఎంతగానో బాధపడుతున్నాను చంద్రిక. తెలివితేటలున్నదానివి నువ్వు. అందరి మాదిరిగానే ఆవేశపడి అనుచితమైన మాటలు మాట్లాడడం మంచిగా లేదు. మీ వాళ్ల మీద పడిన నిందను తొలగించి ఎవరి ఆజ్ఞల మూలకంగా ఉరిశిక్షను అనుభవించబోతున్నారో వారి ద్వారానే అమోఘమైన సన్మానాలు చేయిస్తాను.
నా మాట నమ్మి నాకు ఒక చిన్న సహాయం చేయి. లో గొంతుకతో ఆమెకు మాత్రం వినిపించేటట్లు అన్నాడు ముఖేష్. ఒకసారి చేసిన సహాయం మా కుటుంబాన్ని రచ్చకెక్కించి మా బ్రతుకుల్ని ఉరిశిక్షల దాకా తీసుకొచ్చింది. ఇంకోసారి మీ మాటల్ని నమ్మితే పూర్తిగా పతనమైపోతాం మేము. ఈసారి నాకు మా అమ్మకు శిక్షలు పడక మానవు అంటూ గిర్రున వెనుతిరిగిందామే అవతలికి వెళ్లిపోవటానికి. చంద్రిక ప్లీజ్ ఒక్కసారికి నా మాట విను. ఈ ఒక్కసారికి నన్ను నమ్మి నేను చెప్పినట్లు చేయి. కాస్తంత గొంతును పెంచి అభ్యర్థించాడు ముఖేష్. ఈసారి అతని మాటలు భూపతికి అతని భార్యకు నిశంభుడికి వినిపించాయి. తమ బాధను దిగమ్రింగుకొని విచిత్రంగా చూశారు వాళ్లు అతని వైపు. రాణిగారి మెడలోని పచ్చల పతకాన్ని నేను దొంగిలించడానికి ప్రయత్నించిన మాట వాస్తవం. అందులో ఎటువంటి అసత్యమూ లేదు. అయితే ఆ పని ఎందుకు చేయవలసి వచ్చిందో మీకు చెప్పినా అర్థం కాదు. కాబట్టి ఆ ప్రయత్నం నేను చేయటం లేదు. నా మూలంగా మీకు విధించబడిన శిక్షను రేపు ఉదయానికల్లా రద్దు చేయించే బాధ్యత నాది. ఆ విషయంలో మీరు ఎటువంటి బెంగ పడవలసిన అవసరం లేదు. చంద్రికను ఇంటికి వెళ్లగానే మా పాత దుస్తుల మధ్య ఉండే చిన్న మెటల్ కేసును బయటకు తీయమనండి. ఆ చుట్టుపట్ల ఎవరైనా సైనికులు ఉంటే తన మాటలు అనవసరమైన కష్టాలు కొనితెస్తాయని తెలిసి కూడా తెగించి భూపతి కేసి చూస్తూ అన్నాడు ముఖేష్. మెటల్ కేసా అంటే ఏమిటి? అతని మాటలు విపరీతమైన ఆశ్చర్యాన్ని కలుగజేస్తుండగా అడిగాడు భూపతి. తన మతిమరుపుతనానికి సిగ్గుపడి నెత్తిమీద టపటపా బాదుకున్నాడు ముఖేష్. మెటల్ కేసంటే రెండు వేళ్ల వెడల్పున ఒక వేలి మందాన ఉండే చిన్న లోహపు పేటిక. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ధరించి ఉన్న దుస్తుల్లో ఉంటుంది గబగబా చెప్పాడు. చంద్రిక వైపు చూశాడు భూపతి. అతగాడి మాటలు బాగా గుర్తుపెట్టుకో అని హెచ్చరించాడు. ఇంత జరిగిన తరువాత కూడా అతన్ని నమ్ముతున్నావా నాన్న? ఆశ్చర్యంగా అడిగింది చంద్రిక. ఇంతవరకు నమ్మిన వాళ్లం ఇంకా కొంచెం నమ్మితే వచ్చే నష్టమేమీ లేదు. అతను చెప్పినట్లు చేయి చంద్రిక. ఎదురు ప్రశ్నలు వేయకు. ఉన్నట్టుండి కల్పించుకుని గంభీరంగా అన్నాడు నిశంభుడు. అతను కూడా అలా మాట్లాడేసరికి ఎదురు చెప్పలేకపోయిందామె. తన కోపాన్ని తనలోనే దాచుకుని ముఖేష్ వైపు తిరిగింది. నీకు చెప్పిన లోహపు పేటిక మధ్య భాగంలో ఒక ఎరుపు రంగు మీట ఉంటుంది. దానిమీద నీ చూపుడు వేలితో మూడుసార్లు అదిమితే ఆ మీట ప్రక్కన ఎర్రటి వెలుగు కనిపిస్తుంది. అప్పుడా పేటిక మీ పెరటిలో ఉన్న పూల చెట్ల మధ్య పెట్టు. తెల్లవారేదాకా దాని చోలికి పోవద్దు. అక్కడ్నుంచి దాన్ని కదిలించవద్దు. తన మాటలు వినడానికి అందరూ అంగీకరించినందుకు అమితంగా సంతోషపడుతూ చెప్పాడు ముఖేష్. అలా చేసినందువల్ల ఉపయోగమేముంటుంది? అతను ఊహించని విధంగా ఎదురు ప్రశ్న వేసింది చంద్రిక. తెల్లవారేసరికి మీ తండ్రి జైలు నుండి విడుదలై ఇంటికి వస్తాడు. నిశంభుడు కూడా అతని వెంట ఉంటాడు అన్నాడు ముఖేష్. ఆ మాటలు చంద్రికకు అర్థం కాలేదు. ఇంకో ప్రశ్న వేసేదే కాని అంతవరకు అవతల ఎక్కడో ఉన్న ఇద్దరు సైనికులు అక్కడకు వచ్చి ఆమెను ఆమె తల్లిని అక్కడ్నుంచి కదలమని ఆదేశించారు. కాలాలు మారినా నాగరికతలు మార్పు చెందినా ఈ జైళ్లలోని ఆచారాలు మాత్రం ఒక్క మాదిరిగానే ఉన్నాయి. ఇసుమంత కూడా మారలేదు. ఉసూరుమంటూ తనలో తను అనుకుని తన నులక మంచం వైపు కదిలాడు ముఖేష్. ఇంటికి పోగానే ముఖేష్ చెప్పినట్లు అతని దుస్తుల్ని వెతికి మెటల్ కేసును బయటకు తీసింది చంద్రిక. సన్నగా వెండితో తయారు చేసినట్లు మెలమెలా మెరిసిపోతున్న ఆ పెట్టెలో ఏముందో చూడాలని అనిపించింది. కానీ దాన్ని తెరిచే విధానం తెలియకపోవటం వల్ల ఆలోచనను విరమించుకుని అతను చెప్పినట్టే దాని మధ్య భాగంలో ఉన్న ఎర్రటి మీటను మూడుసార్లు అదిమింది. సిఐబి స్పెషల్ ఎఫెక్ట్స్ బృందం తయారు చేసిన బీపర్ మిషన్ అది. బటన్ ప్రెస్ అవ్వగానే సన్నటి శబ్దంతో పనిచేయటం మొదలుపెట్టింది అందులోని వైర్లెస్ ట్రాన్స్మిటర్. అందుకు గుర్తుగా బటన్ ప్రక్కనే ఉండే రెడ్ లైట్ వెలిగింది. అది తన చేతుల్లో నుంచి తనంతట తానే ఎగిరిపోతుందేమోనని భయపడింది చంద్రిక. పరుగులాంటి నడకతో పెరటిలోకి పోయి ముఖేష్ చెప్పినట్లుగానే దాన్ని చెట్ల మధ్య పెట్టింది. అలా బయటకు రాగానే నలుదిక్కులకు ప్రయాణం చేయటం మొదలుపెట్టాయి ఆ మెటల్ కేసులో నుంచి వెలువడుతున్న మైక్రోవేవ్ సంకేతాలు. ఆ విషయం తెలియని చంద్రిక తల వంచుకుని తన దారిన తను ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసింది. రాజకుమారిని రాజునర్తకిని అపహరించిన మరుక్షణం నువ్వుగాని నీ జతగాడుగాని మా రణదుర్గానికి రావచ్చని ముందుగానే ఊహించాను. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుని ఎదురు చూస్తున్నాను.
కత్తిని గాలిలో తిప్పుతూ షాడో ఎదుటకి వచ్చిన రణదుర్గాధిపతి అగర్వుడు అన్నాడు, రాచరికపు యుగంలోని వాళ్ళు 21వ శతాబ్దంలోని వాళ్లకంటే తెలివితేటల్లో చాలా తక్కువ వాళ్లని పొరపాటు పడినందుకు తనను తనే నిందించుకుంటూ అతని ముఖంలోకి చూశాడు షాడో. నిన్ను బంధించినట్లే నీ జతగాడిని కూడా బంధించి మీ ఇద్దరినీ ఒకేసారి యమసదనానికి పంపించాలని ఉంది. గాని కంటపడిన శత్రువును, కాళ్లకు అడ్డుపడిన పామును అప్పటికప్పుడు విరగడ చేసుకోవటం మంచిదనే మాట ప్రకారం నిన్ను ఇప్పుడే హతమార్చాల్సి వస్తోంది అంటూ చేతిలోని కత్తినెత్తి షాడో గుండెల మీద పడవబోయాడు అగర్వుడు. కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది ఒక గవాక్షం నుంచి ఆ దృశ్యాన్ని చూసిన రాజకుమారి. ఆమె క్రింద పడిపోకుండా పొదువి పట్టుకుని అలాగే బొమ్మలా నిలుచున్నది నళిని. విచ్చుకత్తులతో చుట్టూ నిలబడిన సైనికుల్ని గాని మీదికి రాబోతున్న అగర్వుడి ఖడ్గాన్ని గాని తప్పించుకోవటం అసాధ్యమని అర్థమైపోయింది షాడోకి. నవ్వుతూ నవ్వుతూ ప్రారంభమైన ఆ విచిత్రమైన అనుభవం విషాదంగా ముగియబోతున్నందుకు కొంచెం బాధగాని అనిపించి కళ్లను గట్టిగా మూసుకోబోయాడు. అదే సమయంలో ఈల వేసినట్లు ప్రారంభమైంది ఒక శబ్దం. ఎవరో వెంటపడి తరుముతున్నట్లు ఆగి ఆగి కంటిన్యూ కాసాగింది అది. ముందుకు విసరబోతున్న ఖడ్గాన్ని మధ్యలోనే వెనక్కి లాక్కుని చుట్టూ చూశాడు అగర్వుడు. ఏమిటది, ఏమిటా శబ్దం, ఎక్కడ్నుంచి వస్తోంది? కలవరపడుతూ ప్రశ్నించాడు సైనికుల్ని. అతని మాదిరిగానే అబ్బురపాటుతో చుట్టూ చూస్తున్నారు వాళ్ళు. కళ్ళు మూసుకునే ఆలోచన శబ్దం స్టార్ట్ అయిన మరుక్షణం షాడో అంతరంగంలో నుంచి ఎటో ఎగిరిపోయింది. అతని దుస్తుల్లో ఉన్నది ముఖేష్ యాక్టివేట్ చేసిన బీపర్ వంటి మరో మెటల్ కేస్. చిత్రదుర్గం నుంచి ప్రయాణం చేసి వస్తున్న సిగ్నల్ని ఆకర్షించి షాడోకి హెచ్చరికల్ని అందజేస్తోంది. మిన్ను విరిగి మీద పడే ప్రమాదం ఏదైనా ఎదురైనప్పుడు తప్ప మామూలు పరిస్థితుల్లో ఉపయోగించకూడని సాధనాలు అవి. ముఖేష్ ఏదో పెద్ద ట్రబుల్లో చిక్కుపడిన విషయం అర్థమయ్యేసరికి జల్లుమన్నది షాడో శరీరం. అతనికి తెలియకుండానే కదిలాయి అవయవాలు. చుట్టూ నిలబడిన సైనికుల చేతుల్లోని విచ్చుకత్తులు గాని, ఎదుట ఉన్న అగర్వుడి ఆయుధం గాని తన ఒంటికి తగిలితే ప్రాణాలు పోతాయనే సంగతిని విస్మరించి మెరుపులా అవతలికి దూకాడతను. పట్టుకోండి, వాడిని పట్టుకోండి, అదిరిపడి సైనికుల్ని హెచ్చరించాడు అగర్వుడు. అవతలికి దూకిన మరుక్షణం తొడచరిచి ఎడమ పాదం క్రింద ఉన్న గచ్చును బలంగా తన్నాడు షాడో. గుండెలు అదిరిపోయేటట్లు కుంగ్ఫూ షౌట్ చేస్తూ డెలివర్ చేశాడు ఒక ఫ్రంట్ కిక్ని. అంతకుముందు ఏనాడు కనీ విని ఎరుగని ఆ విచిత్రమైన పొలికేకను తిలకించి నిశ్చేష్టులైపోయారు సైనికులు. వాళ్లు ఆ అయోమయం నుంచి తేరుకోకముందే ఒక సైనికుడి తలకు తగిలింది షాడో పాదం. ఫట్మని శబ్దం చేస్తూ రెండుగా విచ్చింది తల. షాడో చేసిన షౌట్ కంటే వికృతంగా అరిచి అలాగే క్రిందికి దొర్లాడా సైనికుడు. అది చూసి మరింతగా డిసింటిగ్రేట్ అయిపోయారు మిగిలిన వారు. ఒకరికొకరు హెచ్చరించుకుంటూ తల ఒక పక్కకు పరుగులు తీయపోయారు. గాలిలోకి లేచిన పాదం గచ్చుకు ఆనగానే ఇంకో జంప్ చేసి వారిమీదికి పోయాడు షాడో. 1-2-1-2 అని లెక్క పెడుతూ ఎడాపెడా డెలివర్ చేశాడు ఇంకో 4 కిక్స్ని. ముక్కులు ముఖాలు ఏకమైపోయాయి ఇద్దరికి. భుజం ఒకటి ఎందుకు పనికిరానంతగా విరిగిపోయింది మరొకడికి. రాక్షస హస్తం ఏదో గట్టిగా పట్టుకుని అవతలికి విసిరేసినట్లు అల్లంత దూరంలో పడిపోయాడు 4 సైనికుడు. స్పృహ తప్పిన రాజకుమారిని అలాగే పొదవి పట్టుకుని విప్పారిన నేత్రాలతో చూస్తోంది నళినీదేవి. ఎందరో వీరుల్ని గతంలో చూసి ఉన్నదామే. చుట్టుముట్టిన శత్రువుల్ని అవలీలగా విదిలించి కొట్టగల మొనగాళ్లను గురించి ఎన్నెన్నో కథలు విని ఉన్నది. ఎటువంటి ఆయుధము లేకుండా కేవలం తన పాదాలనే ఆయుధాలుగా మార్చి అంతంత దెబ్బలు కొట్టగల వారిని చూడటం మాత్రం అంతవరకు జరగలేదు. అసలు అటువంటి శక్తి గలవాళ్లు ప్రపంచంలో ఉంటారని కూడా ఆమెకు తెలియదు. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో కుప్పకూలిపోయిన తమ సహచరుల్ని చూసుకునేసరికి దిగజారిపోయింది మిగిలిన సైనికుల ధైర్యం.